ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్లో ఆయనను కుటుంబీకులు జాయిన్ చేశారు. ఆ తర్వాత డాక్టర్లు స్టంట్ వేయాలని సూచించడంతో అది కాస్త క్రిటికల్ అయి ఆ తర్వాత ఆయన కన్నుమూశారు. ఇక 1936 నవంబర్ 16 కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఆయన అసలు పేరు చెరుకూరి రామయ్య. ఇక ఈనాడు సంస్థల అధినేతగా రామోజీరావుకు కూడా మంచి పేరుంది. ఆయన పత్రికా సంస్థ, అలాగే ఈనాడు ఛానళ్లను కూడా స్థాపించిన వ్యక్తి రామోజీరావు. ఇక ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతో తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోనే ఆయన నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు. ఇక ప్రముఖుల సందర్శనార్థం ఇవాళ అక్కడే ఆయన భౌతిక కాయాన్ని కూడా ఉంచనున్నారు. పలువురు ప్రముఖులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా అక్కడికి వచ్చి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించనున్నారు. ఇక రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. ఆయన ఈనాడు సంస్థల అధినేత. అయితే తీవ్ర అస్వస్థతతో ఆయన కుటుంబీకులు ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత డాక్టర్లు ఆయనకు స్టంట్ చేయాలని సూచించడంతో అది కాస్త క్రిటికల్ అయి ఆయన తుది శ్వాస విడిచారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రముఖ జర్నలిస్ట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్ గారు చెప్పండి, ఇవాళ మనం విన్నాము ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి, మీకున్న సమాచారం ఏంటి? అంటే అది మరణం తప్పదు, అయినా కానీ షాకింగ్ గా ఉంది. ఎందుకంటే ఆయన ఆయన బహుశా చివరి క్షణం వరకు కూడా ఆయన ప్రోయాక్టివ్ గా ఉన్నారు. ఎప్పుడు ఖాళీగా ఉన్న మనిషి కాదు. అది చాలా మందికి ఆదర్శప్రాయం. అది అది ఎట్లా ఉండాలి. తర్వాత ఏంటంటే ఆయన తెలుగు జర్నలిజంలో మార్పు వచ్చారు, పెను మార్పు. అంతకు ముందంటే స్వాతంత్ర ఉద్యమం సమయంలో పుట్టిన పత్రికలు తర్వాత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఒక ఆ ట్రెడిషన్ నుంచి కొత్త మార్పు తీసుకొచ్చారు. తర్వాత గ్రామీణ అంతకు ఈనాడికి ముందు ఒక ఉన్నత వర్గాల వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళకి న్యూస్ పేపర్లు పరిమితం అయిపోయింది. ఈనాడు వచ్చాక దాన్ని గ్రామాల్లోకి, వీధుల్లోకి, రత్తబండల్లో కూడా తీసుకెళ్లే విధంగా పెద్ద మార్పులు చేశారు. అంటే ఒక్క మాటలో చెప్పడం అని కాదు కానీ. నవీన్ గారు, మీకు ఆయనతో అంటే ఆయనతో ఉన్న పరిచయం ఎటువంటిది? నేను ఈనాడు సంస్థల్లో ఈనాడులో 23 సంవత్సరాలు పనిచేశానండి. నేను ట్రైనింగ్ గా మొదలయ్యి చీఫ్ రిపోర్టర్ వరకు ఈనాడులో అనేక సమావేశంలో ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడే అవకాశం దొరికింది. అంటే చాలా ఎడ్యుకేటివ్ గా ఉండేవారు. అంటే జనరల్ గా బయట ఆయన శ్రమం లేకపోతే తప్పు చేస్తే క్షమించడు మాటలు ఉంటాయి, కానీ అట్లా కాదండి. ఆయన చాలా స్నేహశీలి. రెండోది జోయల్ గా ఉంటారు. ఎప్పుడు చాలా హాస్య స్ఫోరకంగా ఉంటాయి ఆయన మాటలు ప్రతివి. రెండోది ఏంటంటే రివ్యూ చేస్తారు. ఇప్పుడు తప్పులు ఎవరంతటి వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ ఇవ్వాలండి. 3 నెలలకు ఒకసారి ఆయన మీటింగ్ కండక్ట్ చేసేవారు. ఆ 3 నెలల్లో నా తప్పులు ఏంటి,
ఇది నా అంతటి నేను ఒక రిపోర్టు ఇవ్వాలి. ఆయన ఆ మీటింగ్ లో చెప్పేవారు ఆల్రెడీ తప్పు జరిగిపోయింది, ఇది జరగకుండా నువ్వు మెకానిజం అంటే మేము జాగ్రత్తగా ఉంటాం ఇంకా తప్పులు రాయము అన్నది కాదు. ఏంటి ఎందుకు తప్పు జరిగింది, దాన్ని శాస్త్రీయంగా దాన్ని నిరోధించడానికి ఏమి నువ్వు సృష్టించింది ఏంటి, నువ్వు సజెస్ట్ చేసే మెకానిజం ఏంటి, ఇలాగ అడిగేవారు అండి. అంటే ఎడ్యుకేటివ్ గా ఉండేది. మీకు ఒక్క ఉదాహరణ చెప్తానండి, నాదెండ్ల భాస్కర్ రావు గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారికి ఆయనకి అభిప్రాయ విభేదాలు పెరుగుతున్నాయని వార్తలు వచ్చేవండి. ఆ రోజుల్లో సంగతి నేను చెప్తున్నది. అప్పుడు టెలిప్రింటర్లో అంటే తెలుగు తెలుగు అక్షరాల్లో రాదు, తెలుగు ఇంగ్లీష్ లిపిలో వచ్చేది అప్పుడు ఆ రోజుల్లో టెక్నాలజీ. అంటే అన్నారు అని ఉండదనుకోండి, ఏఎన్ఎన్ఏ ఎన్ఏఆర్యు అని వచ్చేది. ఇది ఆయన నాదెండ్ల భాస్కర్ రావు గారు నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు, అంటే ఈ నేపథ్యం చెప్పాను కదండి, ముఖ్యమంత్రి గారికి ఆయనకి అభిప్రాయ భేదాలు ఉండేవని, మాకు అభిప్రాయ భేదాలు లేవు ఆయన చెప్పిన మాట అండి. ఇప్పుడున్న పరిస్థితులు విడుదలవుతున్న నిధులు చూస్తే దానికి తావుండదు అని చెప్పారు. అది ఈ టెలిప్రింటర్ టైపింగ్ లో తావుంది TAVUNDI అన్నారు అని అలా వచ్చిందండి. అంటే అది చిన్న ఒక అక్షరం మిస్టేక్, దీంతో అర్థం మొత్తం మారిపోయింది. అది ఒక బ్యానర్ స్టోరీ అయిపోయింది, అభిప్రాయ భేదాలకు తావుందని నాదెండ్ల అని ఒక ఫస్ట్ పేజీలో 5 columns స్టోరీ అయ్యిందండి ఆ న్యూస్ ఐటమ్. అది అంటే అది అబద్ధం, అవాస్తవం, అది ఒక చిన్న అక్షరం వల్ల ఆ పొరపాటు జరిగింది. ఇది వెంటనే ఆ చీఫ్ ఎడిటర్ గారి దృష్టికి, రామోజీరావు గారి దృష్టికి తీసుకెళ్తే ఎలాగయ్యా, చూసుకోకపోతే ఎలాగా, విసుక్కున్నారు ఇలాగ ఈ పేపర్ ప్రతిష్ట అంతా మీరు, మీ ఎడిటోరియల్ డిపార్ట్మెంట్, మీ మార్కెటింగ్ వాళ్ళు వీళ్ళంతా కలిపి ప్రతిష్ట ఇంత పెంచితే ఒక్క చిన్న తప్పుతోటి ఎక్కడికి తీసుకెళ్లిపోతారయ్యా మీరు అని చాలా చిరాకు పడ్డారు. ఎందుకంటే అది సవరణ వేయవలసిన వార్త. సరే సవరణ వేసాం, వేశాక ఆ రివ్యూ మీటింగ్ లో ఆల్ రైట్ ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఇక ముందు ఏంటి, నువ్వు సూచించే మెకానిజం ఏంటి అని అడిగారు. అంటే ఒక ఒక అక్షరంతో వ్యతిరేకార్థాలు వచ్చే పదాలు మనము వాడకూడదు, ఇది నేను రాసి పెట్టి ఉంచుకున్నాను, అది అందరికీ సర్క్యులేట్ చేశారండి. అంటే ఆల్వేస్ తప్పుల నుంచి మనల్ని మనం దిద్దుకోవడం అన్నది ఇది అన్నది అదొకటి ఆయన దగ్గర నేర్చుకునేదండి, ఆయన నేర్పించింది. అది చాలా గొప్ప విషయం, చాలా అంటే మనల్ని మనం రివ్యూ చేసుకుని రైట్ పాత్ లోకి వెళ్ళడం, తప్పు చేయకుండా ఉండడం అన్నది, అంటే ఇవన్నీ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలండి ఆ సంస్థలో. ఇంకా ఇట్లా చాలా చాలా ఉన్నాయి. నవీన్ గారు పత్రికా రంగంలో రామోజీరావు మరి ఎలాంటి విలువలు నెలకొల్పారు? వార్తలో ఇప్పుడు ఇప్పుడు చెప్పాను కదండి సత్యసంధత, ఇప్పుడు ఆయన ఆ విలువ లేదు, మనం మన పేపర్కి ప్రతిష్ఠతి పోకూడదు అని అనుకుని ఉంటే ఆ సవరణ వేసేవాళ్ళు కాదు, పొరపాటుకు చింతిస్తున్నాము. సవరణ అదే విలువ అండి, అరికే విలువలంటే అదే కదా. సత్యనిష్ట ఉండాలి, అబద్ధం చెప్పకూడదు. ఒకవేళ పొరపాటు జరిగినప్పుడు దాన్ని తప్పనిసరిగా అది ఒప్పుకొని తీరాలి, అది మౌలిక ధర్మం, పాత్రికేయ ధర్మం, దాన్ని ప్రతి సందర్భంలోనూ పాటించారు. అలాగే నవీన్ గారు ఎంతో మంది జర్నలిస్టులను కూడా మీడియా రంగంలోకి తీసుకొచ్చిన వ్యక్తి, మీరు కూడా ఒక జర్నలిస్టే, ఆయన పత్రికా రంగంలో కూడా పనిచేశారు, మరి అలాంటి వ్యక్తి మీడియా రంగంలో లేకపోవడం అనేది ఒక లోటుగా భావించవచ్చా? అంటే ఒక ఒక లోటు అంటే అది ఒక మిషన్ అమ్మా, ఆగదు అది. లోటు అంటే లోటే, కాకపోతే అక్కడ వ్యక్తి అని కాకుండా ఒక వ్యవస్థ ఈనాడు కొన్ని సంప్రదాయాలు కొన్ని వీటిని నెలకొల్పింది. తర్వాత ఏంటంటే అది రాజకీయాలకు సంబంధించి కూడా రెండు సందర్భాల్లో ఈనాడు చాలా క్రియాశీలంగా ప్రోయాక్టివ్గా ఉన్నది. అంటే
పత్రిక రాజకీయాలకి పత్రికలో డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ఉండకూడదు అన్నది పాత విలువ. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే స్వాతంత్రోద్యమం నుంచే పత్రికలు పుట్టుకొచ్చాయి. స్వాతంత్రోద్యమం అంటే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడింది. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడడం అంటే కాంగ్రెస్ పార్టీ అంటే. అప్పటి రోజుల్లో పత్రికలన్నీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నాయి. ఆ తర్వాత పరిణామాల్లో ఆంధ్రప్రదేశంలో తెలుగు జాతి ఆత్మగౌరవం దెబ్బతిన్నది, కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రులు మార్చడం, ఇంకా అనేక కారణాలతోటి రామోజీరావు గారు డైరెక్ట్ గానే ఒక తెలుగుదేశం పార్టీని వెనకేసుకొచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అది ఆ విధంగా ఏంటంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు ప్రజలందరికీ గుండె చొప్పుడు ఆ నాడి అట్లాగా. అందుకని ఏంటంటే అది వివాదం కూడా అయింది వివాదం. అట్లాగే నిన్నగాక మొన్న ఇప్పుడు ఈ జగన్ గారు ప్రభుత్వం ఇది అరాచకంగా ఉంది లేకపోతే ఇది ఏ విధంగా కూడా సరిగ్గా లేదు, నియంతృత్వంగా ఉన్నది, ద్వేషపూరితంగా ఉన్నది, కక్షపూరితంగా ఉన్నది, ఇన్ని అవలక్షణాలు గమనించిన మీదట ఈనాడు సాగించిన అంటే ప్రజాస్వామ్య విలువల కోసం ఈనాడు సాగించిన యుద్ధం చిన్నదేమీ కాదు. ఇప్పుడు ఇది తెలుగుదేశం గెలిచింది, తెలుగుదేశం వైపు ఉందని వ్యాఖ్యానించవచ్చు, కానీ ఇది ఒక విలువ వైపు ఉన్నదనే నేను నమ్ముతాను. నవీన్ గారు, ఈ తెలుగు భాష విషయంలో ఈనాడు సంస్థలు చేసిన కృషి అయితే అమూల్యమైంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే మరి తెలుగు భాషను బతికించడానికి రామోజీరావు గారు ఎలాంటి కృషి చేశారు? అంటే తెలుగు భాష విషయంలో ఆ కృషి లేకపోతే అంటే అది అది మరి ఒక్కోసారి జోకులు వేసుకోవడానికి చేదస్తంగా అనిపిస్తుంది, కానీ ఆ మాత్రమైనా లేకపోతే పూర్తిగా భాష అంతరించిపోతుందండి. అందుకని తప్పనిసరిగా అది ఇంకా కొనసాగాలి. కొంచెం దాన్ని ఇంకా కాస్త సంస్కరించి సాగించాలి. ఎందుకంటే ఇది వాడుకలోకి భాష అన్నది మన జీవన విధానం నుంచి వస్తుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు చీపురు, జల్లెడ, చేట, తిరగలి ఇలాంటివి మన జీవితం నుంచి దూరం అయిపోయాయి. ఆ పదాలన్నీ వెళ్ళిపోతాయి. అట్లాగే వ్యవసాయ రంగం మనకి నేల, వ్యవసాయ రంగం మన పునాది. వ్యవసాయ రంగంలో మార్పులు రావడం వల్ల ఒక్కో ప్రాంతంలో 100, 1000, 500, 400 పదాలు పోతున్నాయి. వాటి బదులు నాగల బదులు ట్రాక్టర్ అన్నది వచ్చేసింది. అయితే ఈ దీనికి ట్రూ ట్రాన్స్లేషన్ అని అనకుండా దీంతో పాటు భాషను కూడా మార్పు చేస్తా సంస్కరించుకుంటా రావాలి. ఆ కృషి ఇంకా ఈనాడు మాత్రమే తీసుకున్నది, అది కూడా ఇంకా మొదటి దశల్లోనే ఉంది. అదొక పెద్ద యాగంగా సాగించాలి. మరి రామోజీరావు గారు వెళ్ళిపోయాక ఆ పని మరి ఈనాడులో కొనసాగుతుందా లేదా అన్నది నాకైతే